డోర్ లాక్ ప్రాజెక్ట్. దీని మీద మన ఛానల్లో ఇంచుమించు రెండు మూడు వీడియోలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చి RFID, ఇంకొకటి వచ్చి ఫింగర్ ప్రింట్ డోర్ లాక్. అక్కడ చాలా అయితే చాలా చేసాం. ఈ రోజు ఈ వీడియోలో ఒక పాస్వర్డ్ డోర్ లాక్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట. పాస్ట్ లో తయారు చేసిన RFID కానీ ఫింగర్ ప్రింట్ కానీ దానికి కోడింగ్ లో అయితే కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. బట్ దీనికి కోడింగ్ నాలెడ్జ్ అంత అవసరం లేదు. బేసిక్ కోడ్ మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అండ్ హైలైటెడ్ అంటే మీరు దీనికి కస్టమ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, ఇష్టం వచ్చిన లెటర్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే చాలా ఈజీ, పెద్ద కష్టపడ అవసరం లేదు. ఏ ప్రాజెక్ట్ లో అయినా ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లో ఆర్డినో యూనో బ్రెయిన్ లాంటిది అనమాట. పాస్వర్డ్ ఎంటర్ చేయాలంటే ఒక పాస్వర్డ్ కీప్యాడ్ అయితే కావాలి. ఒకసారి చూడండి దీన్ని, ఇది 4x4 కీప్యాడ్ అనమాట. అసలు నువ్వు నెంబర్ నొక్కావా లేదా తెలుసుకోవాలంటే మనకు ఒక డిస్ప్లే అయితే కావాలి కదా అవుట్పుట్ కి. అండ్ ఇది ఒక లిక్విడ్ క్రిస్టల్ LCD డిస్ప్లే. అండ్ దీనికి I2C మోడల్ కూడా ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంది. డోర్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలంటే ఈ సోలనాయిడ్ లాక్ అయితే కావాలి. బాగుంటుంది సౌండ్. ఈ సోలనాయిడ్ లాక్ ని ఈ ఆడియోతో కంట్రోల్ చేయాలంటే మధ్యలో ఒక బ్రోకర్ అయితే కావాలి. ఆ బ్రోకరే ఈ 5V రిలే మాడ్యూల్. ఓపెన్ చేస్తే కావాల్సిన కాంపోనెంట్స్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ మన బోర్డులోకి, సారీ దీని బోర్డులోకి కోడ్ అప్లోడ్ చేద్దాం రండి. ఈ ఆడియో బోర్డ్ కి కోడ్ అప్లోడ్ చేయాలంటే మన PC లో ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది, ఆడియో ID అని. అండ్ ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు ఆల్రెడీ ఇక్కడ కోడ్ చూపెడుతుందని చూడండి, ఇదే అనమాట మొత్తం మన ప్రాజెక్ట్ కి కోడ్. అండ్ ఈ కోడ్ లో చూస్తే ఫస్ట్ మనకి కొన్ని లైబ్రరీస్ అయితే చూపెడుతుంది. లిక్విడ్ క్రిస్టల్ లైబ్రరీ, కీప్యాడ్ హెచ్ డిస్ప్లే లైబ్రరీ అయితే చూపెడుతుంది. ఈ లైబ్రరీస్ ని ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, లైక్ ఈ ఫోల్డర్స్ లో డౌన్లోడ్ చేసుకోవాలి, లేదంటే కోడ్ ఎర్రర్స్ కంపల్సరీ వస్తాయి. అండ్ ఫస్ట్ లైబ్రరీని ఎలా డౌన్లోడ్ చేయాలి చూపెడుతున్నాను. ఫస్ట్ ఒక లైబ్రరీని అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ నేను ఈ లిక్విడ్ క్రిస్టల్ I2C లైబ్రరీని కాపీ చేసుకుంటున్నాను. అండ్ టూల్స్ లోకి వెళ్ళండి. టూల్స్ లోకి వెళ్తే మేనేజ్ లైబ్రరీ అని వస్తుంది. ఆప్షన్ లోకి వెళ్తే మనకు ఒక ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుంది లైబ్రరీస్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి మనకు ఒక ఫోల్డర్ ఓపెన్ అయింది. ఇందులో మనం ఇందాక కాపీ చేసుకున్న లైబ్రరీని అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. సర్చ్ చేయండి, మనకు ఆ లైబ్రరీ అయితే చూపెడుతుంది. దాని ఇక్కడ నుంచి సింపుల్ గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేరే అవుట్ సోర్స్ నుంచి ఎక్కడ డౌన్లోడ్ చేయవసరం లేదు. అండ్ మనకి ఇక్కడ కొన్ని లైబ్రరీస్ వచ్చినాయి. ఇక్కడ నేను అన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను, మీరు కూడా అన్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం అవ్వదు. సేమ్ అలాగే ఇక్కడ కీప్యాడ్ అన్న డిస్ప్లే కూడా, సారీ సేమ్ అలాగే ఇక్కడ కీప్యాడ్ అన్న లైబ్రరీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడతో లైబ్రరీస్ అయితే సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మనం ఇక్కడ కస్టమ్ లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన పాస్వర్డ్ మీరు పెట్టుకోవచ్చు. నేనైతే 5546 పెడదాం అనుకుంటున్నాను, లేదా 1234 పెడదాం. ఇక్కడ కోడ్లో అయితే చూడండి, డిఫైన్డ్ పాస్వర్డ్ లెంత్ అని ఉంది. అక్కడ 5 నెంబర్ అయితే ఉంది. నేను ఒకవేళ 5 లెటర్ పాస్వర్డ్ వాడాలనుకుంటే అక్కడ 6 నెంబర్ పెట్టుకోవాలి, లేదు 4 లెటర్ పాస్వర్డ్ వాడాలంటే అక్కడ 5 నెంబర్ పెట్టుకోవాలి. నేను 4 లెటర్ పాస్వర్డ్ వాడదాం అనుకుంటున్నాను కాబట్టి అక్కడ 5 పెట్టాను లెటర్. అండ్ అక్కడ 5 అప్లై చేయండి. అండ్ ఇక్కడ పాస్వర్డ్ కింద కనబడుతుంది చూడండి బ్రాకెట్లో, అక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. నేనైతే అక్కడ 9955 పెడుతున్నాను పాస్వర్డ్ అయితే అని. అండ్ ఇప్పుడు సింపుల్ మన కోడ్ అయితే సక్సెస్ఫుల్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మన ఆడియోకి అయితే అప్లోడ్ చేయాలి. PC కి ప్లగ్ఇన్ చేశాక ఇక్కడ టూల్స్లోకి వెళ్ళండి. మళ్ళీ టూల్స్లోకి వెళ్తే పోర్ట్లో మీరు COM6 అయితే చూపెడుతుంది నాకు. COM6 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ బోర్డ్ టైప్ ఆడియో యూనోని అయితే సెలెక్ట్ చేసుకోండి సింపుల్ కానీ. యస్, ఇక్కడ చూడండి ఆడియో యూనోని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా హిట్ అప్లోడ్ కొట్టేయండి. అండ్ నేనైతే డైరెక్ట్ అప్లోడ్ కొట్టేస్తున్నాను. కింద మనకి అప్లోడింగ్ అయిపోతుంది. ఎస్, ఇక్కడ సక్సెస్ఫుల్లీ అప్లోడ్ అయితే అయిపోయింది. మొత్తం వీడియోలో ది వర్స్ట్ పార్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ కనెక్ట్ చేయడం. కనెక్ట్ చేస్తాను చూడండి. ఫైనల్లీ కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను. మన కీప్యాడ్ అయితే చూడండి, ఆడియో డిస్ప్లే రిలే మాడ్యూల్ సక్సెస్ఫుల్లీ కనెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఒకసారి మీ ముందు టెస్ట్ చేసి చూపెడతాను చూడండి. అండ్ మీరు టెస్ట్ చేయడానికి ఎటువంటి పవర్ బ్యాటరీ అంత అవసరం లేదు. సింపుల్గా ఒక 12V అడాప్టర్ తీసుకుని మన ఆడినోలోకి అయితే పెట్టేయండి, ఆడినో ఫీమేల్ పోర్ట్లోకి. అండ్ పెట్టేసి వెంటనే మనకి ఇక్కడ లైట్స్ అయితే వెళుతున్నాయి. అండ్ మన డిస్ప్లే కూడా రన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఎంటర్ పాస్వర్డ్ అనేది కనబడుతుంది. అండ్ మన రిలే మాడ్యూల్ కూడా ఆన్ అయింది అనమాట. అండ్ ఇప్పుడు రిలే సౌండ్ అయితే వినండి. ఇప్పుడు ఒకసారి పాస్వర్డ్ అయితే నొక్కుదాం. అండ్ 9955. యా, రిలే కూడా యాక్టివేట్ అయింది. మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తాను చూడండి. 9955. యా, రిలే యాక్టివేట్ అయింది. మళ్ళీ 5 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు ఈ మొత్తం అండ్ ఈ రిలే మాడ్యూల్ ఈ సోలనాయిడ్ లాక్ అంతా కలిపి మన స్టైల్లో ఒక బేస్ మీద ఫిక్స్ చేస్తాను. ఫైనల్లీ మన ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇక్కడ మన కీప్యాడ్ అయితే కనబడుతుంది. అండ్ కింద మన LCD డిస్ప్లే, ఆడియో రిలే మాడ్యూల్ అండ్ సోలనాయిడ్ లాక్. ఒకవేళ దీన్ని మీరు స్కూల్ ప్రెజెంటేషన్కి కాలేజ్ ప్రెజెంటేషన్కి వాడుతున్నట్టయితే ఈ ప్రాసెస్లో తయారు చేసి పెట్టుకోవచ్చు. లేదా ఇంకా కొంచెం యూనిక్ స్టైల్లో అయితే ఒక డోర్ సెటప్ చేసి ఇలా పైన ఆ డోర్కి సోలనాయిడ్ లాక్ పెట్టి కూడా ప్రెజెంట్ చేయొచ్చు. బై ది వే, ఈ ఎంటైర్ కిట్ని మన దగ్గర నుంచి కొనాలనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ కోడ్ అప్లోడ్ చేసి మీకు కస్టమ్ మీకు ఏం పాస్వర్డ్ కావాలో ఆ పాస్వర్డ్ అప్లోడ్ చేసి మీకు ఇస్తామన్నమాట మొత్తం కిట్ అంతానే. ఇక్కడ వాట్సాప్ నెంబర్లో అయితే మెసేజ్ చేయండి. ఓన్లీ మెసేజ్, కాల్ కాదు. గుర్తుపెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 12V పోర్ట్ అయితే తీసుకోండి. లేదు మీకు 12V బ్యాకప్ లేదనుకుంటే ఒక 12V బ్యాటరీ అయినా ప్లగ్ చేయొచ్చు ఆడినోకి. అండ్ నేనైతే ఆడినోకి ప్లగ్ చేసినట్టే మన డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది. అండ్ సోలనాయిడ్లో కూడా ఆన్ అయిపోద్ది. ఫస్ట్ ఒకసారి మనం పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి, లైక్ 9955 ఎంటర్ చేసా.
అండ్ కరెక్ట్ పాస్వర్డ్ అండ్ లోపలికి పోయింది. ఇప్పుడు నుంచే పర్ఫెక్ట్ గా వర్క్ అవుద్ది. ఇప్పుడు మన డోర్ లాక్ ఓపెన్ అవ్వాలంటే సోలనాయిడ్ లాక్ ఓపెన్ అవ్వాలి. సోలనాయిడ్ లాక్ ఓపెన్ అవ్వాలంటే మనం పాస్వర్డ్ కరెక్ట్ పాస్వర్డ్ ప్రెస్ చేయాలి. మీరు ఇక్కడ డిస్ప్లేలో చూడండి, ఇక్కడ ప్రెస్ పాస్వర్డ్ అని ఉంది కదా, అండ్ ఇక్కడ 99 అండ్ 55 చూడొచ్చు. మన సోలనాయిడ్ లాక్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ మళ్ళీ 2-3 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మన డోర్కి ఇన్స్టాల్ చేద్దాం రండి. ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా వీడియోకి లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేస్తారనుకుంటున్నాను. సో గైస్, మన పాస్వర్డ్ డోర్ లాక్ అయితే నా స్టూడియో డోర్కి అయితే ఫిక్స్ చేసాను చూడండి, ఎంత నీట్గా ఫిక్స్ అయిందో. ఇప్పుడు దాన్ని మీకు టెస్ట్ చేసి చూపెడతాను. నాకు ఇక్కడ ఎటువంటి పవర్ సోర్స్ లేక నేను ఒక బ్యాటరీని అయితే ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఈ బ్యాటరీని మనం మన ఆర్డినోకి అయితే కనెక్ట్ చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్లీ సిస్టమ్ అంతా వర్క్ అవుతుంది. అండ్ మన డిస్ప్లే మీద ఎంటర్ పాస్వర్డ్ అని కూడా చూపెడుతుంది. జస్ట్ ఒకసారి ఎంటర్ చేద్దాం. అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను అండ్ కరెక్ట్ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు ఎటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేయలేదు కాబట్టి మన డోర్ అయితే ఓపెన్లో లేదు, క్లోజ్ అయిపోయి ఉంది. అండ్ ఇప్పుడు మన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేద్దాం. ఎప్పుడైతే మనం కోడింగ్లో 99 55 ఎప్పుడు పెట్టామో ఇప్పుడు ఆ పాస్వర్డ్ మనం ఇక్కడ ఎంటర్ చేసామంటే డోర్ ఓపెన్ అవ్వాలి. అండ్ మళ్ళీ నేను 99 55 అండ్ డోర్ ఓపెన్ చేశాను. చూడొచ్చు డోర్ అయితే ఓపెన్ అవుతుంది, క్రేజీ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్తాను చూడండి. మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయి సింపుల్గా మనం డోర్ అయితే క్లోజ్ చేసుకోవాలన్నమాట. మీకు వీడియోలో చూపెడితే డోర్ అయితే క్లోజ్ చేసుకోండి నీట్గాని. అండ్ మనం లోపలికి వచ్చాక ఫస్ట్ చేసి పని డోర్ క్లోజ్ చేసుకుంటాం కదా. మీకు ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా వీడియోకి లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు మనం బయటకు వెళ్ళడం చాలా ఈజీ. సింపుల్గా డోర్ మీద ఉన్న పాస్వర్డ్ లాక్ మీద పాస్వర్డ్ ఎంటర్ చేసి బయటకు వెళ్ళిపోవడమే. రైట్, వెళ్ళిపోదాం.